రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తరిమల నాగిరెడ్డి గారు, నీలం సంజయ్ రెడ్డి గారు బాగుండేవారా? వ్యక్తిగతంగా అంటే వేరేలేండి. తరిమల్ ఒకటి, ఇప్పుడు ఈయన సంజయ్ రెడ్డి గారు ఈ ఇంట్లో ఉండేవారు, ఇటు పక్క తరిమల నాగిరెడ్డి గారు ఉండే, మధ్యలో నీలం రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు, సంజయ్ రెడ్డి గారి బ్రదరు, మా అమ్మ కన్న. ఆయన సిపిఐ పాలిట్ బ్యూరో మెంబర్గా 25 ఏళ్ళు పైన ఉన్నాడు, చాలా పెద్ద మనిషి. ఆయన కూడా కమ్యూనిస్ట్లో, ఆయన మోడరేట్ కమ్యూనిస్ట్ సిపిఐ, ఈయనేమో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్, ఈయనేమో ప్యూర్ డెమోక్రెట్. అలాగే వీళ్ళు ముగ్గురిని చూస్తే ముగ్గురు ఐ మీన్ చాలా గొప్ప మనుషులు. అంటే వాళ్ళల్లో ఒక విధమైన అంటే మానవత్వం ఉండేది, ఆ మానవత్వాన్ని వేరే విధంగా చూపించేవాళ్ళు. ఆయనేమో ఫియర్స్గా చూపించేవాడు, ఈయనేమో మోడరేట్గా చూపించేవాడు, ఈయన డెమోక్రటిక్గా చూపించేవాడు. ఇంత గొప్ప వ్యక్తులు కదా మీరంతా. దీనంతా కూడా అయితే ఆ తరిమిల్లో కావచ్చు, ఇల్లూరులో కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి కావచ్చు, తరిమిల్ నాగిరెడ్డి గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళు తీపి గుర్తులతో ఏదైనా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే ఆ పేరు బాగా గుర్తుండిపోతుంది. మ్యూజియం ఉందండి అనంతపురంలో, అంటే సంజీవ్ రెడ్డి గారిది ఉంది, ఆ గ్రామంలో పెడితే అక్కడ ఉంది, గ్రామంలో చేయొచ్చు. గ్రామంలో ఒక ఎగ్జిబిషన్ లాగా ఏదైనా, అంటే ఒక మ్యూజియం లాగా ఏదైనా ఏర్పాటు చేస్తే కదా, మీ మామకు మీ బాబాయ్కి అందరికీ వన్నె తెచ్చిన వాళ్ళు ఇద్దరు, ఆ గ్రామానికి కూడా ఒక కీర్తిని పలాని వాళ్ళ పిల్లలు ఇప్పటికీ వాళ్ళని మర్చిపోకుండా చేస్తున్నారు అనేది ఒక కీర్తి. నిజమే చెప్తాను. అంటే మా నాన్న గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను ఏదో ఒకటి, అంటే ఆ రోజుల్లో రాజకీయ బాధితులు అంటే అది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు, వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి 10 ఎకరాలు అనంతపురం టౌన్లో పక్కనే 10 ఎకరాలు ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ఎవరు జైలుకి వెళ్ళాడు వాడంటే, మా నాన్నగారు జైలుకి వెళ్ళారు, పూణే జైల్లో ఉన్నారు చాలా రోజులు. ఏ కారణం చేస్తారు? ఫ్రీడమ్, ఫ్రీడమ్ స్వతంత్రోద్యమంలో స్వతంత్ర ఉద్యమం అప్పుడు ఆయన జైల్లో ఉన్నారు, సంజీవ్ రెడ్డి గారితో పాటు ఆయన పూణే జైల్లో ఉన్నారు, ఎర్రవాడ జైల్లో. ఆయనకు 10 ఎకరాలు ఇస్తామంటే, అంటే మనిషి సింప్లిసిటీ గురించి నేను చెప్తున్నా, ఆయనకి ఎప్పుడు ఆశ అనేది లేదు, ఏమీ లేదు, సింపుల్ మ్యాన్. ఎంఏ ఎల్ఎల్బి చేశారు ఆయన ఆ రోజుల్లోనే, బనారస్ హిందూ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, అది ఎస్ఎస్ఎల్సి పియూసి అంటారు కదా, అది చదవడమే గొప్పగా ఉండేది అప్పుడు. సో ఆయన అప్పుడు అంత చేశారు, ఆయనకి 10 ఎకరాలు ఇస్తామన్నారు అనంతపురం టౌన్లో. అనంతపురం టౌన్లో నాకెందుకయ్యా, మా పల్లెలో ఇవ్వండి పాప, మా బీద ప్రజలకి వాళ్ళ గొడ్డ గొడ్లు మేపుకోవడానికి ఉంటుంది అని చెప్పి నేను ఇంకా చెప్పలేను. అంటే 10 ఎకరాలు అనంతపురం టౌన్లో అంటే అది కూడా తీసుకోలేదు ఆయన. ఎప్పుడు ఒక ఆశకు పోలేదు, తనకున్నంత వరకు ఉన్నాడు, జీవితాంతం అలాగే గడిపాడు, మేధావి ఆయన కూడా. సో అలాంటి పరిస్థితులు ఒకటి, తర్వాత మా ఫ్యామిలీనే తీసుకుంటే ఇంక చెప్పాను, టీఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు ఉన్నారు అటు పక్క, ముల్కా గోవింద్ రెడ్డి అని కర్ణాటక నుంచి, ఆయన ఒక 24 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన హీ వాజ్ ది యునైటెడ్ నేషన్స్, ఆ రోజుల్లో అపార్థిడ్ ఉండేది సౌత్ ఆఫ్రికాలో. ఈయన యునైటెడ్ నేషన్స్ జెనీవాలో ఫ్రంట్ లైన్ స్టేట్స్ అని ఉండేటివి, దానికి ఈయన మెంబరు. ఆయనతో నాకు అనుభవం ఏమంటే, ఆయన ఆ ఫ్రంట్ లైన్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి నువ్వు చదివేసి నాకు చెప్పు ఏం చేయాలని నాకు ఇచ్చేవాడు ఆయన. సో అవన్నీ నేను చదివేవాడిని ఆ రోజుల్లో, ఇంకా యంగ్ బ్యూరోక్రాటిని నేను. సో అన్నీ చదివి వాళ్ళకి యునైటెడ్ నేషన్స్లో ఏం చేయాలా, ఎట్లా చెప్పాలా, జెనీవాలో ఏం చేయాలా, ఫ్రంట్ లైన్ స్టేట్స్లో ఏం చేయాలా, ఇలాంటివన్నీ. ఒకటి సంజీవ్ రెడ్డి గారితో అక్కడ ఉండి ఎంతోమంది ప్రధాన పరిచయాలు, అందరి పరిచయాలు, ఆ పరిచయాల కన్నా ముఖ్యము ఢిల్లీ లెవెల్లో టాప్ లెవెల్లో రాజకీయాలు ఎలా జరుగుతాయి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా నేను సివిల్ సర్వీసెస్లో ఉన్నాను, ఢిల్లీలో ఒక 15 ఏళ్ళు ఉన్నాను, దాంట్లో రకరకాల మంత్రాలయాల్లో పనిచేశాను, డిఫెన్స్, కమ్యూనికేషన్స్, టూరిజం, సివిల్ ఏవియేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లానింగ్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఇలాగ అన్నిట్లోనే ఉన్నాను. అందుకని ఈరోజు నాకు ఒక ఏ విధంగా మినిస్ట్రీ ఇచ్చేసి మేనేజ్ చేయవా అంటే ఆరామ్గా మేనేజ్ చేయడం నాకు అనుభవం ఉంది, అనుభవం అంత వచ్చింది.